నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. సంతానలేమి సమస్యలతో బాధపడే వారికి ఐయుఐ, ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ ఎలా ఉపయోగపడతాయి, ఇంకా ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు హెక్టే ఫర్టిలిటీ హాస్పిటల్ ఫెలోషిప్ ఇన్ రీప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్ దుర్గా వైట్ల. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ముఖ్యంగా ఇవాళ ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తున్నాం, ఇన్ఫర్టిలిటీ ఇది చాలా వినిపిస్తూ ఉంది. సో ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళకి ఈ ఐయుఐ అనే పద్ధతి ఎలా ఉపయోగపడుతుంది, దాని గురించి చెప్పండి. ఐయుఐ అంటే బేసికలీ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని అంటాం. కామన్ లాంగ్వేజ్లో చూస్తే కనుక ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని మనం చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం అన్నమాట. సో దీంట్లో రెండు రకాలు ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ హస్బెండ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ డోనర్ అని. ఇవి బేసికలీ దీంట్లో ఏం చేస్తామంటే, అండం ఫీమేల్స్లో అండం విడుదలయ్యే సమయానికి హస్బెండ్ స్పర్మ్స్ వాష్ చేసి నార్మల్ డెడ్ సెల్స్ కానీ కదలిక లేని స్పర్మ్స్ కానీ సెపరేట్ చేసి ఓన్లీ కదలిక ఉన్న స్పర్మ్స్ని మాత్రం మనం డైరెక్ట్ ఆ ఫీమేల్ పార్ట్నర్ యొక్క గర్భాశయంలో డిపాజిట్ చేస్తాం అన్నమాట. ఒక చిన్న ప్లాస్టిక్ ట్యూబ్ ద్వారా చేస్తాము, ఏం పెయిన్ ఉండదు దీనికి, అండ్ వెరీ సింపుల్ టెక్నిక్ అనమాట. ఏం కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు అండ్ రిలేటివ్లీ సేఫ్ ప్రొసీజర్. సో దీంట్లో ఎలా చేస్తామంటే, నెలసరి వచ్చిన రెండో రోజు ఫీమేల్ పార్ట్నర్కి కొన్ని ట్యాబ్లెట్స్ కానీ కొన్ని గొనాడోట్రోపిన్స్ అని కొన్ని ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 10th డే నుంచి రెగ్యులర్గా స్కాన్ చేసి చూస్తాం అన్నమాట, అండం అనేది కరెక్ట్గా గ్రో అవుతుందా లేదా. ఎప్పుడైతే అండం గ్రో అవుతుందో అప్పుడు అండం విడుదల అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి అప్పుడు మనం ఐయుఐ చేస్తాం. దాంట్లో రెండు రకాలు ఉంటుంది, ఒకటి సింగిల్ ఐయుఐ అండ్ డబల్ ఐయుఐ. సింగిల్ ఐయుఐ అంటే ఈ అండం విడుదల అవ్వే ఇంజెక్షన్ ఏదైతే ఇస్తామో దాని ఇంజెక్షన్ తర్వాత ఎగ్జాక్ట్లీ 35-36 అవర్స్ తర్వాత మనం ఒకసారి స్కాన్ చేసుకుని తర్వాత అండం విడుదల అవుతే తను మనం ఐయుఐ చేస్తాం. ఇది సింగిల్ ఐయుఐ అంటారు. డబల్ ఐయుఐ అంటే ఈ అండం విడుదల ఇంజెక్షన్ ఇచ్చాక ఒక 24 అవర్స్కి ఒక ఐయుఐ చేస్తాం అండ్ 48 అవర్స్కి ఒక ఐయుఐ చేస్తాం. స్టడీస్ ప్రకారం చూస్తే సింగిల్ ఐయుఐ అండ్ డబల్ ఐయుఐలో పెద్ద సక్సెస్ రేట్స్లో పెద్ద తేడా లేదు. బట్ మనం ఏ రకమైన పేషెంట్స్కి చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ మెయిన్ హస్బెండ్ అంటే మేల్ ఫ్యాక్టర్స్ స్పర్మ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల చేస్తే డెఫినెట్లీ 2 ఐయుఐస్ చేస్తే ఉపయోగం ఎక్కువ ఉంటుంది. అదే ఫీమేల్స్లో ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయో లేకపోతే అండం అనేది కరెక్ట్గా విడుదల అవుతులేదు అలాంటి పేషెంట్స్కి కనుక చేస్తే సింగిల్ ఐయుఐలో బెటర్ సరిపోతుంది, డబుల్ ఐయుఐ అవసరం లేకుండా. రైట్. కాలర్ ఉన్నారు ప్రియ, హైదరాబాద్ నుంచి. ప్రియ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మా హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రియా గారు చెప్పండి. మేడం, నాకు నా ఏజ్ 23, నాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే. సో మ్యారేజ్ అయిన 3 మంత్స్కి నేను కన్సీవ్ అయ్యాను. ఇంకా అప్పుడు వద్దనిపించింది, పిల్లలు వద్దని అబార్షన్ చేయించేసుకున్నా మేడం నేను. ఓకే. సో ఇప్పుడు కావాలని అనుకుంటున్నా. సో డాక్టర్ని కన్సీవ్ అయ్యాను, మెడిసిన్స్ ఇచ్చారు, ఆయన కన్సీవ్ కాలేదు. అయితే ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయ్యాయేమోనని ట్యూబ్స్ అంతా చెక్ చేశారు మేడం. ఏం లేదు, బానే ఉంది అని అన్నారు. బానే ఉంది అని చెప్పి దాని ద్వారా నాకు వైట్ డిశ్చార్జ్ బాగా అయింది మేడం. మీకు ఫస్ట్ అబార్షన్ ఎప్పుడైతే చేయించుకున్నారో అది ఓన్లీ టాబ్లెట్స్ ద్వారా చేయించారామా లేకపోతే క్లీనింగ్ ఏమైనా చేశారా? టాబ్లెట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చారు మేడం, అంతే. క్లీనింగ్ అయితే ఏం చేయలేదు మీకు, మత్తిచ్చి కానీ క్లీనింగ్ అయితే ఏం చేయలేదు. సో యూజువల్గా టాబ్లెట్స్ ద్వారా అబార్షన్ చేయించుకుంటే పెద్ద లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అయితే ఏమి ఉండవమ్మా. బట్ అయినా కూడా మీరు ఒకసారి స్కాన్ చేపించుకొని మీ అండ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, మీ హస్బెండ్ స్పర్మ్ ఎలా ఉన్నాయని చూసుకొని, ట్యూబ్స్ ఎలాగో ఓపెన్ ఉన్నాయని చెప్తున్నారు కనుక అట్లీస్ట్ ఎగ్స్ ఎలా ఉన్నాయి, అండం కరెక్ట్గా విడుదల అవుతుందా లేదా, ఇవి రెగ్యులర్ స్కాన్స్ చేసుకొని చూస్తే ఒక దగ్గరలో ఉండే ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే మీకు కరెక్ట్ సజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. అలాగే డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఇన్ఫర్టిలిటీకి చాలా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి, ఎస్పెషలీ ఐయుఐ అనేది మీరు ఎవరికి సజెస్ట్ చేస్తారు? అంటే బేసికలీ దీంట్లో మేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, ప్లస్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మేల్స్లో కామన్గా చూస్తే ఎప్పుడైతే కౌంట్స్ నార్మల్గా డబ్ల్యూహెచ్ఓ 2010లో ఒక గైడ్లైన్స్ ప్రకారం చూస్తే 15 మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉండాలన్నమాట. దాంట్లో ఏమన్నా మైల్డ్ తక్కువ ఉంది అంటే మైల్డ్గా తక్కువ ఉంటాయి, ఒక 10 మిలియన్స్ కానీ 12 మిలియన్స్ కానీ అలా కౌంట్లో తక్కువ ఉంటే, లేకపోతే కదలికలు ఏమన్నా తక్కువ ఉంది అంటే అది కూడా మైల్డ్ టు మోడరేట్ అబ్ నార్మాలిటీ. సివియర్ డెఫిషియన్సీ ఉంటే డెఫినెట్లీ మళ్ళీ మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది అది. అండ్ కొంతమందిలో మేల్ పార్ట్నర్లో ఎరెక్షన్కి సంబంధించి అంటే భార్య భర్తలు కలవలేకపోతారు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ 3 కేసెస్లో మనం ఐయుఐ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అదే ఫీమేల్స్లో చూస్తే ఎవరికైతే నెలసరి కరెక్ట్గా అవ్వట్లేదో వాళ్ళలో ఇంజెక్షన్స్ ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చి ఐయుఐ చేస్తే వాళ్ళకి బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటుంది. అదే కాకుండా కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది, దాంట్లో కూడా స్టేజ్1 అండ్ స్టేజ్2 ఎండోమెట్రియోసిస్ అలాంటి కండిషన్స్లో అడ్వైస్ చేస్తాం. అండ్ ఎవరికైతే ఇంతకుముందు న్యాచురల్ సైకిల్స్ ఒక 3-4 సైకిల్స్ ఫెయిల్ అవుతే అలాంటి వాళ్ళలో మనం సజెస్ట్ చేస్తాం. ఇది హస్బెండ్ స్పర్మ్స్.
అదే డోనర్ స్పర్మ్స్ ఎటువంటి మెంబర్స్లో చేస్తామంటే, ఒకటి అసలు ఇజాక్యులేట్లో స్పర్మ్స్ లేకపోవడం, అంటే టోటల్ అబ్సల్యూట్ అజోస్పర్మి అంటారు అలాంటి కేసెస్లో, ప్లస్ ఒక్కొక్కసారి టెస్టికులర్ స్పర్మ్స్ మనం బయోప్సీ చేశాక కూడా దాంట్లో ఎటువంటి స్పర్మ్స్ దొరకకపోతే వాళ్ళకి డోనర్ స్పర్మ్స్ ఇది ఓన్లీ ఆప్షన్. అండ్ కొంతమందిలో ఎలా ఉంటుందంటే స్పర్మ్స్ ఉంటాయి కానీ వెరీ లో ఉంటాయి, వాళ్ళకి ఐయుఏ లాంటి పద్ధతిలో మనం ప్రెగ్నెన్సీ ఇవ్వలేము. సో అలాంటి టైంలో ఓన్లీ వీ కెన్ గివ్ ఇస్ డూ టెస్ట్ బేబీ ప్రొసీజర్. సో బట్ కొంతమందికి అఫోర్డబిలిటీ ఉండదు, సో వాళ్ళలో బికాస్ ఐయుఏ ఇస్ చీప్ వీ కెన్ యూజ్ అ డోనర్ స్పర్మ్స్ అండ్ గివ్ దెమ్ ప్రెగ్నెన్సీ. ఓకే, కాలర్ ఉన్నారు మయూరి హైదరాబాద్ నుంచి. మయూరి గారు మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మయూరి గారు, చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయిందండి. ఓకే, సో 4 ఇయర్స్ నుంచి నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ పీసీఓడి ప్రాబ్లం మేడం. ఓకే, అయితే రీసెంట్ గా నేను హాస్పిటల్ కి వెళ్తాను, మేడం వచ్చేసి హెచ్ఎస్సి టెస్ట్ రాశారు. ఓకే, సో ఆ టెస్ట్ చేయించుకుంటే ట్యూబ్స్ బ్లాక్ అని చెప్పాను. ఒక బ్లూ ఒకటే ట్యూబ్ బ్లాక్ అన్నారా, రెండు ట్యూబ్స్ బ్లాక్ అన్నారా? సో రెండు అండి, రెండు బ్లాక్ ఉన్నాయని చెప్పారు. తెలియట్లేదు మేడం. అంటే మీరు రెండు ట్యూబ్స్ బ్లాక్ అంటున్నారు ప్లస్ పీసీఓడి కూడా ఉందని అంటున్నారు. సో ఒక్కసారి మీకు బెస్ట్ ఇది ఏంటంటే లాప్రోస్కోపి ఒకసారి చేయించుకొని ఒకవేళ ట్యూబ్స్ ఓపెన్ అవ్వితే గనక డెఫినెట్లీ మీకు లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అని కూడా ఉంటుందండి. పీసీఎస్లో డబుల్ బెనిఫిట్ ఉంటుంది, ఒకటి ట్యూబ్స్ చెక్ చేయడం ఒకటే కాకుండా పీసీఓడి ఉన్న వాళ్ళలో ఆ నీటి బుడగల్ని కాటరైజ్ చేస్తాం అనమాట. డ్రిల్లింగ్ చేసి హార్మోన్స్ కొంచెం కంట్రోల్లోకి తీసుకుని వస్తే మీకు నెలసరి అనేది ఒకటి కరెక్ట్గా జరుగుతుంది. అదే సిట్టింగ్లో మీకు ట్యూబ్స్ కూడా ఎలా ఉన్నాయో చూసి ఒకవేళ రిపేర్ చేయగలిగితే రిపేర్ చేయించుకోవచ్చు, ఒకవేళ రిపేర్ అవ్వకపోతే దెన్ మీకు టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్ ఇస్ ద బెస్ట్ ప్రొసీజర్. ఒకవేళ ట్యూబ్స్ ఓపెన్ అయిపోతే కనుక మీరు ఐయుఏ లాంటి సింపుల్ టెక్నిక్స్తో మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. అలాగే ఐయుఐ అనేది ఎవరికి అవసరమో ఇందాక చెప్పారు, సో అలాగే ఐయుఐ ద్వారా ఎన్ని సైకిల్స్ ట్రై చేయొచ్చు అంటారు? అంటే నార్మల్గా ఐయుఐ చూస్తే మాక్సిమం ఒక 6 సైకిల్స్ వరకు ట్రై చేయొచ్చు. యూజువల్ కామన్గా మనం 4 to 6 సైకిల్స్ అని చెప్తాం. అది కూడా ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, అంటే వాళ్ళ ఏజ్ ఎలా ఉంది. సో ఈ పారామీటర్స్తో మనం డిసైడ్ చేసుకోవచ్చు వెదర్ ఆ పేషెంట్కి 4 సైకిల్స్ ట్రై చేయాలా 6 సైకిల్స్ ట్రై చేయాలా అని చెప్పేసి. ఎగ్ రిజర్వ్ చాలా బాగుంటే ఒక 6 సైకిల్స్ వరకు ట్రై చేయొచ్చు. యావరేజ్గా ఉంది అంటే ఒక 2 to 3 సైకిల్స్ ట్రై చేసి చూడొచ్చు. అండ్ పువర్ ఉంది అని అంటే బట్ స్టిల్ పేషెంట్ డజన్ వాంట్ టు గో ఫర్ ఐవీఎఫ్. యూజువల్గా పువర్ ఎగ్రీజ్ ఉన్న వాళ్ళలో మేము ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ మేము ఇచ్చేది ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్తాం. బట్ స్టిల్ వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి మేము ట్రై చేసి చూస్తాం అని చెప్తాం. సో అలాంటప్పుడు 1 or maximum 2 cycles ట్రై చేసి ఒకవేళ దాంట్లో ప్రెగ్నెన్సీ రాకపోతే బెటర్ ఇస్ టు గో ఫర్ నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే, అలాగే ఐయుఐ తర్వాత నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్తూ ఉంటారు. సో ఐవీఎఫ్ అనేది దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని అది ఎవరికి అవసరం పడుతుంది, దాంట్లో ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి? ఓకే, ఐవీఎఫ్ అనేది బేసిక్లీ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని అంటారు. కామన్గా మనం దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్ అని అంటాం. దీంట్లో ఏం చేస్తామంటే నెలసరి వచ్చిన 2వ రోజు ఎలాగైతే మనం ఐయుఐలో చేస్తున్నాం అలాగే సెకండ్ డే ఒక స్కాన్ చేసి నంబర్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటాం. దాన్ని బట్టి మనం గొనాడోట్రోపిన్స్ అనుకొని హార్మోన్స్ డోస్ డిసైడ్ చేసి ఆ డోసెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మల్టిపుల్ మధ్యలో రెగ్యులర్గా స్కాన్ చేసుకుని చూస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ ఎగ్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ మెచ్యూర్ స్టేజ్కి రీచ్ అవుతాయో అప్పుడు ఒక ఆ రోజు మనం ఎగ్ రిట్రైవల్ అంటే ఎగ్స్ తీయడానికి ఒక ప్రొసీజర్కి వాళ్ళని షెడ్యూల్ చేసుకొని అండర్ అనస్థీసియా ఒక అల్ట్రాసౌండ్ అంటే స్కాన్ ద్వారా ఒక చిన్న నీడిల్తో మనం ఆ ఎగ్స్నన్నీ బయటికి తీస్తాం అనమాట. బయటికి తీసి బయట హస్బెండ్ యొక్క స్పర్మ్తో మిక్స్ చేసి ఫర్టిలైజ్ చేసి తర్వాత మళ్ళీ ఒక 3 డేస్ వరకు గ్రో చేసి ఆ తర్వాత మళ్ళీ గర్భాశయంలో పెడతాం అనమాట. ఇది చేశాక ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ ట్యూబ్స్ లో చేయాల్సింది. ఏదైతే ట్యూబ్ లో నాచురల్ గా జరగబోతుందో అది మనం బికాస్ ట్యూబ్స్ ఆర్ బ్లాక్ ఆర్ బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ మనం ఇది బయట సేమ్ మిమిక్ చేస్తున్నాం అనమాట ఇది. సో ఇది నార్మల్ గా ఒక 4 to 6 weeks టోటల్ ప్రొసీజర్ పడుతుంది. అండ్ దీనికి ఎటువంటి భయం ఉండదు, లైక్ నో నీడ్ ఆఫ్ గెటింగ్ స్కేర్డ్ అనమాట. ఇంజెక్షన్స్ చాలా ఇంజెక్షన్స్ హై డోసెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయి బికాస్ వీసీ డైలీ బేసిస్ లో మాకు పేషెంట్స్ చాలా కామన్ గా అడుగుతుంటారు, మేడం ఇన్ని ఇంజెక్షన్ తీసుకుంటున్నాం ఇన్ని టాబ్లెట్స్ తీసుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల అనుభవంలో జనరల్ గా పేషెంట్స్ అంతా కూడా వాళ్ళకి వచ్చేటప్పుడు అంటే వచ్చినప్పుడు టెన్షన్ గా ఉంటుంది, ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఆఫ్టర్ సక్సెస్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటూ ఉంటారు జనరల్? చాలా పేషెంట్స్ కంఫర్టబుల్ ఉంటారు, అంటే దగ్గర దగ్గర మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో ఒక 60-70% ఆఫ్ ద పీపుల్ ప్రెగ్నెన్సీతోనే వెళ్తారు. యూజువలీ ఫస్ట్ సైకిల్లోనే ఒక 50% ఆఫ్ ద కపుల్స్ కి ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట ఐవీఎఫ్ ద్వారా. సో దే ఆర్ క్వైట్ హ్యాపీ. రైట్. హైదరాబాద్ నుంచి మరో కాలర్ నాగరాజ్ గారు. నాగరాజ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే నాగరాజ్ గారు.
మేడం ఇది మా వైఫ్ యాక్చువల్ గా మ్యారేజ్ అయితే 3 ఇయర్స్ అయింది మేడం. అయితే 3 టైమ్స్ ప్రెగ్నెంట్ లాస్ అయింది మేడం. అయితే ఇప్పుడు ఒకసారి ఫెర్నాండస్ వెళ్ళాం, ఒకరోజు అరుణ అని ఎల్బీ నగర్ లో వెళ్ళాం, ఇక్కడ ఇంకొకటి లోకల్ లో ఇక్కడ వెళ్ళాము. 3 సార్లు లాస్ అయింది. షుగర్ ఉంది మేడం. అయితే ఇప్పుడు వెళ్తే మేడం లాస్ట్ టైం ఏమంటుందంటే IVF టెక్నాలజీకి వెళ్ళాలి అని అంటుంది. సో 3 టైమ్స్ అయింది. ఆమె ఏజ్ వచ్చి 24 మేడం. నా ఏజ్ వచ్చి 29. సో ఎందుకు ఇలా అవుతుంది, ఏంటి ప్రాబ్లం తెలుసుకోవచ్చా మేడం? ఎందుకు ఇట్లా 3 మంత్స్ హార్ట్ బీట్ లేదని, చెప్పి వెళ్ళిపోతుంది మేడం? ఎందుకు ఉంటుంది అలా? ఏమైనా ప్రాబ్లం ఏమైనా అదేమన్నా ఐడియా ఇస్తారా మీరు, ఎట్లా దాన్ని గైడ్ చేస్తారని? మేడం ఏమన్నదంటే IVF టెక్నాలజీకి వెళ్ళండి అని ఆ లాస్ట్ మేడం ఇప్పుడు ఈ రీసెంట్ గా అయింది మేడం. 1 మంత్ కూడా కాలేదు ఇంకా, 10 డేస్ అయింది తీసేసి. సో ఆమె IVF వెళ్ళాను అని అంటుంది. కానీ చాలా మంది ఏమంటున్నారు ఈ ఏజ్ లో IVF అవసరం లేదు, ఇంకొక మీరు ఇంకో న్యాచురల్ ఇంకోసారి 2-3-4-5 టైమ్స్ అయితే ట్రై చేయొచ్చు అంటున్నారు. విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ వాట్ ఇస్ ద నెక్స్ట్ అడ్వైస్ చెప్పరా మేడం? మీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది లేదు కానీ అది నిలవట్లేదు. సో దీనికి కొన్ని రకమైన టెస్ట్లు ఉండండి. అంటే హస్బెండ్ వైఫ్ జెనెటిక్ టెస్టింగ్, కెరోటైప్ అని ఒక టెస్ట్ ఉంటుంది. లైక్ యాప్లా యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అని కొన్ని టెస్టులు ఉంటాయి. మీరు ఎలాగో వైఫ్ డయాబెటీస్ అంటున్నారు, అది కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ టెస్టులు చేసాక కూడా అన్నీ నార్మల్ ఉన్నాయి అని అంటే ఆ తర్వాత మీకు IVF అనేది నార్మల్గా మనం యంగ్ ఏజ్లో చేస్తున్నామా ఓల్డ్ ఏజ్లో చేస్తున్నా అనే దానికన్నా ఎవరికి అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ నార్మల్ ఉన్నా కూడా ఏమవుతుందంటే కొంతమందికి ఎంబ్రియోస్ ఏవైతే ఏర్పడతావో, ఏవైతే పిండాలు ఏర్పడతాయో అవి జెనెటికలీ అబ్నార్మల్ ఉండే అవకాశాలు ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మనకి IVF చేసినప్పుడు దాంతోపాటు ఒక అడ్వాన్స్ టెక్నిక్ లైక్ ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే అబ్నార్మల్ ఎంబ్రియోస్ని మాత్రం సెపరేట్ చేసేసి ఓన్లీ జెనెటికలీ నార్మల్ ఉన్న ఎంబ్రియోస్ మాత్రం మీ గర్భాశయంలో పెట్టడం జరుగుతుంది. సో దీంతో ఏంటంటే అబార్షన్స్ అయ్యే అవకాశాలు బాగా తగ్గిపోయి హెల్దీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాలర్ ఉన్నారు తిరుపతి నుంచి, శశికళ గారు. శశికళ గారు, డాక్టర్ దుర్గా వైట్లా ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మా నమస్తే మేడం, చెప్పండి మేడం. ఇప్పుడు మాకు నాకు లేట్ మ్యారేజ్ అయింది 29 ఇయర్స్ అప్పుడు. ఓకే. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతా ఉంది నాకు మ్యారేజ్ అయ్యి. నాకు పిల్లలు అయితే లేరు. ఆయనకి స్పెర్మ్ అనేది తక్కువ ఉంది. స్పెర్మ్స్ సారీ, ఎంత ఉందమ్మా కౌంట్? కౌంట్ వచ్చి 10% మేడం. 10 మిలియన్స్. ఓకే. సో ఇప్పుడు మేము ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఈవెన్ మేము అంత ఫైనాన్షియల్ పొజిషన్ లో కూడా లేము, ల్యాక్స్ ల్యాక్స్ పెట్టుకునే అంత. సో మేము మా తగ్గట్టు మా పిల్లలకి మేము ఎలా చూసుకోవాలి? మాకు ఏదైనా హాస్పిటల్ ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తుందా మా కోసం, తక్కువ ఫీజర్స్ అట్లాంటివి ఏమన్నా అనేసి? అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి మా మేడం. ఇప్పుడు మేము అంత బేర్ చేసుకున్న ఈవెన్ మాకు డాక్టర్ని కన్సల్ట్ అయితే IVF లోనే మీరు చేర్చుకోవాలి అన్నారు. అంటే అంటే 10 మిలియన్స్ స్పర్మ్స్ అని అంటున్నారు మీరు. సో 10 మిలియన్స్ అని ఉంటే IUI లాంటి సింపుల్ టెక్నిక్స్తో కూడా ఒక 2-3 సార్లు ట్రై చేయొచ్చమ్మా మీరు. దాంట్లో ఒకవేళ సక్సెస్ లేకపోతే అప్పుడు మీరు IVF అనే పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు. అలాగే IVF కి వెళ్ళే ముందు వాళ్ళ పేషెంట్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఏ సందర్భంలో అవసరం అంటారు? బేసికలీ మనం ఇందాక మీకు చెప్పినట్టు మైల్డ్ టు మోడరేట్ కేసెస్లో మనం IUI అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే స్పర్మ్ కౌంట్స్ చాలా తక్కువ ఉంటుంది, అంటే 5 మిలియన్స్ కన్నా తక్కువ ఉంటే ఇట్స్ అ క్లియర్ కట్ కేస్ ఫర్ IVF. అండ్ ఎప్పుడైతే బోత్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయో, సో అప్పుడు ఎందుకంటే స్పర్మ్ మళ్ళీ ఎగ్ కలిసేది ట్యూబ్లో, సో ఒకవేళ ట్యూబే బ్లాక్ ఉంటే IUI చేసినా ఉపయోగం ఏమి ఉండదు. అలాంటి కేసెస్లో సివియర్ ఎండోమెట్రియోసిస్, Stage 3 and 4 ఎండోమెట్రియోసిస్లో కూడా మనం IVF చేయాల్సి వస్తుంది. అండ్ కదలిక కూడా బాగా సివియర్లీ డెఫిషియెంట్ ఉంటే డెఫినెట్లీ అది కూడా IVF కి 1 of the indication అనమాట. ఓకే. అలాగే ICSI అని కూడా అంటూ ఉంటారు కదా, IVF కి ICSI కి డిఫరెన్స్ ఏంటంటారు? ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎప్పుడు అవసరం పడుతుంది? ICSI అంటే బేసికలీ ICSI అనే ప్రొసీజర్ అండి, ఇంటర్సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటారు. బేసికలీ ఇట్స్ జస్ట్ లిటిల్ అడ్వాన్స్ టెక్నిక్ కంపేర్ టు IVF అనమాట. నార్మల్ ట్రెడిషనల్ IVF లో ఏం చేస్తామంటే అప్ టు ఎగ్ రిట్రీవల్, ఇందాక మనం నెలసరి వచ్చిన 2 రోజు నుంచి ఇంజెక్షన్స్ ఇవ్వడం, స్కాన్స్ చేయడం, ఎగ్స్ బయట తీయడం వరకు కామన్ ఉంటుంది IVF లో కానీ ICSI లో కానీ. ఎప్పుడైతే మనము ఎగ్స్ బయటకు తీస్తామో
ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అంటారు, ఎప్పుడైతే స్పర్మ్స్ కలుపుతామో అదొకటే డిఫరెంట్ అనమాట. ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే స్పర్మ్స్ని ఎగ్ని ఒక ట్రేలో ఒక డిష్లో వేసేసి ఒక ఎగ్ చుట్టూ కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ మాత్రం ప్లేస్ చేసేసి ఇంక్యుబేట్ చేసి నెక్స్ట్ డే మనం ఫర్టిలైజేషన్ చెక్ చేస్తాం. బట్ ఇక్సీలో ఏం చేస్తామంటే ఎప్పుడు ఇక్సీ ఎప్పుడు చేస్తామంటే సివియర్ డెఫిషియన్సీ అంటే స్పర్మ్ కౌంట్ ఒక 1 మిలియన్ కన్నా తక్కువ ఉంది, చాలా మిలియన్స్ ఆఫ్ లైక్ 1 మిలియన్ కన్నా చాలా తక్కువ ఉంది, లేకపోతే టెస్టికులర్ స్పర్మ్స్ కొంతమంది ఏమవుతుంది అంటే డైరెక్ట్ ఎజాక్యులేట్ చేసినప్పుడు స్పర్మ్స్ ఉండవు, బట్ వాళ్ళకి బయోప్సీ తీసినప్పుడు బీజంలోంచి బయోప్సీ తీసినప్పుడు కొన్ని స్పర్మ్స్ దొరుకుతాయి. ఆ స్పర్మ్స్ ఉపయోగించుకుని అంటే దే కెన్ స్టిల్ ఫాదర్ లైక్ చైల్డ్ అంటే వాళ్ళ ఓన్ జెనెటిక్స్ తో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి కేసెస్ లో మనం డైరెక్ట్ స్పర్మ్ తీసుకొని ఎగ్ లోకి ఇంజెక్ట్ చేస్తాం అనమాట, దాట్ ఈస్ కాల్డ్ ఇక్సీ. సో ఇంతకు ముందు ఏంటంటే లో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండేది కాదు. గత ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి మనకి ఇక్సీ అనే పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతుంది. ఓకే, అంటే వాళ్ళ ఫాదర్ మదర్ ఓన్ గా ఉండేసి వేరే డోనర్ కి వెళ్ళకుండా వాళ్ళ దాంతో, ఈవెన్ ఇన్ వెరీ అంటే మీకు ఒక 10 స్పర్మ్స్ దొరికినా కూడా మనం చేయడానికి ద్వారా ప్రెగ్నెన్సీ. నిజంగా చాలా యూస్ఫుల్ కూడా చాలా మందికి. రైట్, అనకాపల్లి నుంచి కాలర్ అరుణ ఉన్నారు. అరుణ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. హలో, నమస్తే మేడం. అరుణ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అంటే 3 సంవత్సరాలు అయిందండి మాకు మ్యారేజ్ అయ్యి. ఓకే. మ్యారేజ్ అయిన 2 మంత్స్ కి ప్రెగ్నెంట్ వచ్చిందండి. ఓకే. ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత 3 మంత్స్ లో మిస్డ్ అబార్షన్ అయిపోయింది. మిస్డ్ అబార్షన్. ఓకే. ఇప్పటికి సంతానం రావట్లేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే థైరాయిడ్ అండ్ పిసిఓడి ప్రాబ్లం ఉందన్నారండి. ఓకే. మీ వయసు ఎంత అమ్మా? 24 అండి. మీ హస్బెండ్ స్పర్మ్స్ అది కౌంట్లు అది చూపించుకున్నారా మీరు ఈ మధ్య కాలంలో? అంతా బాగుందన్నారండి. నాకే ప్రాబ్లం అంటే థైరాయిడ్ పీసీఓడి అని చెప్పారండి. థైరాయిడ్ తో మీరు అంత పెద్దగా భయపడిన అవసరం ఏం లేదమ్మా. థైరాయిడ్ వెరీ ఈజీలీ కంట్రోలబుల్ ప్రాబ్లం అనమాట. థైరాయిడ్ డోస్ టాబ్లెట్స్ తీసుకుంటే ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. ఒక పీసీఓడి వరకు చూస్తే గనక మీకు నార్మల్గా అండం అనేది కరెక్ట్గా విడుదల అవుతుందా లేదా, ఎంత రెగ్యులర్గా మీకు పీరియడ్స్ వస్తున్నాయి దాన్ని బట్టి బేస్ అవుతుంది. ఒకవేళ మీ పీరియడ్స్ గనక రెగ్యులర్ లేకపోతే కొన్ని మెడికేషన్స్ కొన్ని ఇంజెక్షన్స్ వాడి అండం అనేది త్వరగా గ్రో అవ్వడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ తర్వాత స్కాన్లో ఎప్పుడైతే మనకు అండం గ్రో అయినట్టు తెలుస్తుందో అప్పుడు ఆ టైంలో మీ భార్యాభర్తల్ని కలవమని చెప్తాం. దీనికి ఇంకొకటి ఏంటంటే ట్యూబ్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఆ ప్రకారంగా వెళ్తే యూజువల్ ఒక 3-4 సైకిల్స్లో మీకు న్యాచురల్ సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది. అది ఒకవేళ రాకపోతే నెక్స్ట్ స్టెప్ ఐయూఏ లాంటి పద్ధతుల్లో మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. అలాగే ఐవీఎఫ్లోకి వెళ్ళినట్టయితే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? సక్సెస్ రేట్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, ఏ అంశాల పైన? నార్మల్గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ చూస్తే రేంజ్ ఒక రేంజ్ ఉంటుంది అనమాట. 30-60% వరకు ఉంటుంది సక్సెస్ రేట్. అంటే 1 సైకిల్ ఒక కపుల్ ఒక 100 మెంబర్స్ వెళ్తే కనుక దాంట్లో దగ్గర 30-60 మందికి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో బెస్ట్ సెంటర్స్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సెంటర్స్ ల్యాబ్స్లో చూస్తే కనుక ఇది దగ్గర 50-60% ఉంటుంది. అండ్ దిస్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి స్ట్రాంగెస్ట్ ప్రిడిక్టర్స్లో చూస్తే ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్ అండ్ నెక్స్ట్ ఈస్ ఏఎంహెచ్. ఏఎంహెచ్ అంటే ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది వాళ్ళది. సో ఇవి కాకుండా నెక్స్ట్ హస్బెండ్ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ గర్భాశయంలో లైనింగ్ పోర ఎండోమెట్రియం ఎలా ఉంది అండ్ ఎంబ్రియోస్ ఫామ్ అయినవి జెనెటికల్గా నార్మల్గా ఉన్నాయా లేదా, ఈ అన్నిటి మీద బేస్ అయి ఉంటుంది అనమాట సక్సెస్ రేట్స్. అలాగే అంటే మీరు అన్నారు అంటే ఒక చూస్ చేసుకోవడాన్ని బట్టి కూడా ఉంటుందని. చాలామంది అంటే వెళ్తూ ఉంటారు సక్సెస్ రేట్ లేదు అంటారు, ఏది కనిపిస్తే దాని వల్ల అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూస్ చేసుకునేటప్పుడు ఏ విషయాలు చూసుకొని ఒక అంటే ఫర్టిలిటీ హాస్పిటల్ని చూస్ చేసుకోవాలంటారు? అవును, ఒకటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉండాలి అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ అంటే ఐవీఎఫ్తో పాటు అన్ని అదే ఒక సెంటర్లో ఉండాలి. ఫుల్ టైం ఎంబ్రియాలజిస్ట్ ఉండాలి అండ్ సక్సెస్ రేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ హాస్పిటల్లో మంచి సక్సెస్ రేట్స్ ఇస్తుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఓకే ఇంపార్టెంట్. రైట్, సికింద్రాబాద్ నుంచి మరో కాలర్ సంతోష్ ఉన్నారు. సంతోష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మేము ఇంతకుముందు హాస్పిటల్ చూపెట్టుకున్నాం మేడం, మా మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. ఓకే. అయితే మా వైఫ్ కి ఎగ్స్ డెవలప్మెంట్ అవుతలేవు అని చెప్పి మేడం వాళ్ళు ఐవీఎఫ్ అని చెప్పారు మేడం. ఓకే. మీ వైఫ్ ఏజ్ ఎంత ఉంటది? 26-25 మధ్యలో ఉంటుంది మేడం. నెలసరి కరెక్ట్ గా వస్తుందా? కొద్దిగా టైం అంటే మెడిసిన్ వాడినా టైమింగ్స్ వస్తున్నాయి మేడం, మెడిసిన్ రావట్లేదు.
ఓకే ఓకే. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఐవీఎఫ్ ఫస్ట్ ఒక స్కాన్ చేసుకుని దాంట్లో పీసీఓడి లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఒకవేళ టాబ్లెట్స్తో గనక మీకు రెస్పాన్స్ లేకపోతే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, దాంతో ట్రై చేసుకోవాలి. ఒకవేళ దాంతో కూడా రాకపోతే కొన్ని హార్మోన్ టెస్టులు ఉంటాయి. ఆ హార్మోన్స్ కనుక బాగా హై ఉంటాయి, అంటే మేల్ హార్మోన్స్ ఉంటాయి కొన్ని, ఆండ్రోజెన్స్ అని కానీ లేకపోతే యాంటీమూలేరియన్ హార్మోన్, ఎల్హెచ్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి, అవి కనుక బాగా హై లెవెల్లో ఉంటే మీకు లాప్రోస్కోపీ ఫస్ట్గా ఉపయోగపడుతుంది. అది ట్యూబ్స్ ఓపెన్ ఉంటే. ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంటే కూడా మీకు లాప్రోస్కోపీ యూజ్ అవుతుంది, బికాస్ ఒకే సిట్టింగ్లో మీకు ట్యూబ్స్ చూడడం జరుగుతుంది. అండ్ ఏదైతే నీటి బుడగలు ఉంటాయో అవి బర్స్ట్ చేయొచ్చు అనమాట. సో దాని ప్రకారంగా మీకు న్యాచురల్గా అంటే న్యాచురల్ కానీ ఐవీఎఫ్ పద్ధతులతో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఒకవేళ మీ సమస్య పీసీఓడి కాకపోతే ఇంకొక అదర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద డిసీజ్ ఉంటుంది, లైక్ ఎర్లీ ఓవేరియన్ ఏజింగ్ అంటుంది, వాళ్ళల్లో కూడా ఇలాగ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అలా ఉంటే కనుక డెఫినెట్లీ మీకు టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా వెళ్తేనే బెటర్ ఛాన్సెస్ ఉంటుంది. అలాగే కొంతమందిలో ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో ఐవీఎఫ్ ఫెయిల్యూర్కి అసలు కారణం ఏంటంటారు? మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉన్నట్టయితే ఏం చేయాలంటారు? అంటే మనకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ మీకు ఇందాక చెప్పాను దేని మీద బేస్ అయి ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్ మేము కామన్గా చూస్తుంటాం. అట్ ద ఏజ్ ఆఫ్ 25-28లో కూడా పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఎగ్రిజర్ తగ్గున్నప్పుడు మేము వాళ్ళని హెచ్చరిస్తాం అనమాట, ఒక్కొక్కసారి మీ ఎగ్రిజర్ తక్కువ ఉంది, బెటర్ ప్రెగ్నెన్సీ కొంచెం త్వరగా ప్లాన్ చేసుకోండి. బట్ వాళ్ళకి ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే చూస్తాంలేండి మేడం, ఇప్పుడు కాదు, ఇప్పుడు మేము ఇంకా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, లేకపోతే కెరియర్ పరంగా సెటిల్ అవ్వాలి, ఒక 1-2 ఇయర్స్ తర్వాత అప్పుడే అవ్వకపోతే అప్పుడే ఐవీఎఫ్కి వెళ్తాం అని అంటారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే యంగ్ ఏజ్లో చేసిన దానికి లేటర్ ఏజ్లో చేసిన దానికి డెఫినెట్లీ సక్సెస్ రేట్స్ చాలా డిఫర్ అవుతాయి. అంటే ఏజ్ పెరిగే కొద్ది సక్సెస్ రేట్స్ వాట్ ఎవర్ మేబీ ద ట్రీట్మెంట్, న్యాచురల్ సైకిల్ కానీ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ దేంట్లో అయినా ఏజ్ పెరిగే కొద్ది సక్సెస్ రేట్స్ తగ్గిపోతుంది. అండ్ ఎగ్ రిజర్వ్ ఎలా ఉన్నది దాని మీద కూడా చాలా బేస్ అయి ఉంటుంది. కాకుండా ఈ మధ్య కాలంలో మేము మేల్స్లో చాలా హై డిఎన్ఏ డ్యామేజ్ చూస్తున్నాం, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని. మోస్ట్ కామన్లీ నైట్ షిఫ్ట్లో చేసే వాళ్ళలో, లేకపోతే స్మోకింగ్, ఎక్కువ స్ట్రెస్కి గురైన వాళ్ళలో ఇది కామన్గా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ డిఎఫ్ఐ కనుక ఉండాల్సిన లెవెల్ కన్నా ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ అవుతుంది. ఈవెన్ ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళలో మిస్కారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇవి సమ్ ఆఫ్ ద రీజన్స్. ఇవి కాకుండా కొంతమందికి జెనెటిక్ పరంగా అబ్నార్మాలిటీస్ ఉంటాయి, మేల్కి కానీ ఫీమేల్కి కానీ, లేకపోతే కొంతమందిలో ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయి ఐవీఎఫ్లో కూడా. అండ్ కొంతమందిలో గర్భాశయంలో ఏదన్నా ఫైబ్రాయిడ్స్ అలాంటివి ఉంటే కనుక వాళ్ళల్లో కూడా కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. రైట్. కాలర్ ఉన్నారు కీర్తి సికింద్రాబాద్ నుంచి. కీర్తి గారు, డాక్టర్ దుర్గా వైట్లో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. కీర్తి గారు చెప్పండి. మ్యామ్ లాస్ట్ ఇయర్ నాకు ఏప్రిల్లో ప్రియక్లమ్సియా అటాక్ వచ్చి టర్మినేట్ చేశారండి బేబీని. బీపీ 190 ఉండింది. ఓకే. సో ఆ తర్వాత నుంచి నాకు పీరియడ్స్ అసలు రావట్లేదు. ఎవ్రీ 2 మంత్స్కి దాకా నేను వెయిట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే మెప్రేట్ అని ఒక టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేశారు. ఓకే. అది వేసుకుంటేనే పీరియడ్స్ వస్తున్నాయి మ్యామ్. ఇంకోటి నాకు వెయిట్ సడన్ గా 25 కేజీస్ దాకా నేను ఇంక్రీజ్ అయిపోయాను. ఓకే. థైరాయిడ్, ప్రోలాక్టిన్, మళ్ళీ రొటీన్ పారామీటర్స్ అన్ని నార్మల్ ఉన్నాయి. మీ ఏజ్ ఎంతమ్మా? వాట్ ఇస్ యువర్ ఏజ్? 29 ఇయర్స్ మేడం. 29. అంటే మీకు పీసీఓడి లాంటి ప్రాబ్లం ఉందని ఏమైనా చెప్పారా స్కాన్ చేసినప్పుడు కానీ, లేకపోతే అంటే 2 మంత్స్ అంటే? స్కాన్ అయితే ఇంతవరకు డాక్టర్ ఏం రాయలేదు, ఈ 2 మంత్స్ టాబ్లెట్స్ తోని చూద్దామని చెప్పారు. ఓకే ఓకే. ఫస్ట్ మీరు ఒక పని చేయండి అమ్మా, ఎందుకంటే మీరు వెయిట్ కూడా పెరిగానని అంటున్నారు. పీసీఓడిలో కామన్గా వెయిట్ పెరగడం మనం చూస్తుంటాం, అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కూడా చూస్తున్నాం. 2 సింప్టమ్స్ అయితే ఇట్ ఈస్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ పీసీఓడి. సో మీరు ఒక స్కాన్ చేసి కొన్ని బేసిక్ హార్మోన్ టెస్టులు ఉంటాయి, ఒక దగ్గరలో ఉండే గైనకాలజిస్ట్ కానీ ఇన్ఫర్టిలిటీ స్పెషల్ దగ్గర కానీ వెళ్తే కనుక మీకు ఆ ఇన్వెస్టిగేషన్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఫస్ట్ డయాగ్నోసిస్ ఇస్ ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ అయ్యాక తర్వాత ట్రీట్మెంట్ అనేది దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. అలాగే ఐవీఎఫ్ విషయానికి వస్తే, ఐవీఎఫ్ సక్సెస్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయంటారు? సక్సెస్కి ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా? కొంతవరకు ఉంటాయండి మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్లో. యూజువల్గా 1-2 సైకిల్స్ చేసినప్పటికీ మనకు కారణం ఎక్కడ ఉన్నదని ఒక అంచనాకి వచ్చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఒకటి ఎగ్ రిజర్వ్, ఇందాక మీకు చెప్పినట్టు ఎగ్ రిజర్వ్ కనుక తగ్గితే ఏజ్ అయితే మనం ఎలాగూ రివర్స్ చేయలేము. అండ్ ఈ ఎగ్ రిజర్వ్ కూడా క్వాంటిటీ మనం ఎప్పటికీ పెంచలేము, అంటే నంబర్ ఆఫ్ మనం స్కాన్ చేసినప్పుడు నీట్
ఇమ్మచ్యూర్ ఎగ్స్ నీటి బుడగల ఫామ్లో ఉంటాయి అన్నమాట, యాంటల్ ఫాలికల్ కౌంట్ అని అంటాం. సో ఆ నంబర్ అయితే మనం గ్రేట్గా పెంచేదే ఉండదు, బట్ అట్లీస్ట్ దాని నుంచి వచ్చే ఎగ్స్ ఏదైతే ఉన్నో దాన్ని క్వాలిటీ పెంచగలుగుతాం. సో దట్ అట్లీస్ట్ మనం ఏ టెక్నిక్ వాడినా, ఐయుఐకి వెళ్ళినా ఐవిఎఫ్కి వెళ్ళినా, అట్లీస్ట్ ద క్వాలిటీ పెరిగినందువల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, డిహెచ్ఏ ప్రెగ్ అని ఒక, లేకపోతే యాంటీ ఆక్సిడెంట్స్ అని కొన్ని మందులు ఉంటాయి. ఇవి ఒక 3 మంత్స్ 4 మంత్స్ పీరియడ్ వాడుకుంటే, కొన్ని మెలాటిన్ అని కూడా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ఇవి వాడితే కొంచెం క్వాలిటీ పెరిగి అట్లీస్ట్ కొంతవరకు కొంతమంది పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ రేట్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మేము చూస్తున్నాం. ఈవెన్ కొంతమందికి విత్ దీస్ మెడికేషన్స్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కూడా వచ్చినవి మేము చూస్తున్నాం. అలాగే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఎలాంటి సలహా ఇస్తారు? అంటే ఫస్ట్ అండి ఎర్లీ మ్యారేజ్, అంటే ఎర్లీ అని చెప్పలేను కానీ అట్లీస్ట్ రైట్ టైం మ్యారేజ్ ఇస్ ఇంపార్టెంట్, మేబీ 25-26 ఇయర్స్లో. అండ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ప్రెగ్నెన్సీ డిలే చేయాలనుకుంటే కనీసం వాళ్ళు హస్బెండ్ వైఫ్ ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకొని దాన్ని బట్టి, ఒకవేళ ప్రాబ్లం లేకపోతే వాళ్ళు డిలే చేసుకోవచ్చు నో ప్రాబ్లం. ఒకవేళ ప్రాబ్లం ఉందంటే డెఫినెట్లీ త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఒక 1 ఇయర్ వరకు మీరు న్యాచురల్గా ట్రై చేశాక కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే డోంట్ వెయిట్ ఫర్ 3 to 4 ఇయర్స్. ఆఫ్టర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 ఇయర్ మీరు ఒక డాక్టర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అట్లీస్ట్ బేసిక్ ఇవాల్యుయేషన్ చేసి మీకు ప్రాబ్లం ఎక్కడ ఉంది, మైల్డ్ ప్రాబ్లం ఉందా సివియర్ ప్రాబ్లం ఉందా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా కొంతమందిలో మేము ఈ ఎరెక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎజాకులేషన్ సంబంధించిన ప్రాబ్లమ్, కొంతమందికి ఫీమేల్ పార్ట్నర్స్లో వజానిస్మస్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా డెఫినెట్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అట్లీస్ట్ దే విల్ గెట్ సమ్ హెల్ప్. సో ఇదొకటి. అండ్ కొంతమందికి ఇంతకుముందు ఏమన్నా ఫ్యామిలీలో కనుక ఎర్లీ మెనోపాజ్, అంటే మామూలుగా నార్మల్గా ముట్టులు పేరెంట్స్ పెద్ద ఏజ్లో ఒక 45-50 ఇయర్స్కి ఆగిపోతుంది, కొంతమందికి 35 ఇయర్స్లో ఆగిపోతుంది, ఇలాగ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సిస్టర్స్కి కానీ వాళ్ళ మదర్కి కానీ అలా ఏమైనా అవుతే వీళ్ళకి కూడా అలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీకి అసలు కారణాలు ఏంటి, ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి ప్రెజెంట్ ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది, ఏ టెక్నాలజీతో ఏ ట్రీట్మెంట్ చేసుకుంటే ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.